చేగుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ అమ్నిషియా పబ్లో 28వ తారీఖున మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటనను బీజేపీ నాయకులు ఖండిస్తున్నామన్నారు. దిశ సంఘటన మరవకముందే రాష్ట్రంలో మరొక సంఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. దీనికి కారణమైన నిందితులు ఎంతటి వారైనా అందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆధారాలు అన్ని బయటపెట్టిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై టీఆర్ఎస్ ఎంఐఎం నాయకులు కార్యకర్తలు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట నార్సింగి మాసైపేట మండలాల జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు భూపాల్ మహంకాళి వేణు జిల్లా కార్యదర్శి సర్పంచ్ ఎల్లారెడ్డి దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్ రెడ్డిపల్లి సర్పంచ్ బాలచంద్రం చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్ మండల ప్రధాన కార్యదర్శులు సంతోష్ రెడ్డి కుమ్మరి నరసింహులు సీనియర్ నాయకులు బాలరెడ్డి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వం తీసుకుంటే అరాచకాలకు ఒక హక్కు సంపాదించినట్టుగా కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా నిత్యము ఎన్నో అరాచకాలు అక్రమాలు దోపిడీలు దోపిడి దొంగల కంటే ఎక్కువ ఇసుక మాఫియా కాంక్షలు మొదలుకుంటే అత్యాచారాల దాకా ప్రజలను రకరకాలుగా నానా చిత్రహింసలకు గురి చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కనుసన్నల్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ దారుణమైన వ్యవస్థను నడుపుతున్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్లో ఆయిషా పబ్బులో మరి అమ్మాయిలను తీసుకొచ్చి కొందరు మైనార్టీ ఎంఐఎం నాయకుల కొడుకులు సాక్షాత్ హోమ్ మినిస్టర్ మన్మడు అదేవిధంగా మరి కార్పొరేటర్ కొడుకు వీళ్ళందరూ కలిసి ఒక మైనర్ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి మరి పబ్లిక్లో ఆరోపణలు కాదు అమ్మాయి సాక్షాత్ ఫలాన్ని వారు చేసిరని మరి పోలీసులకు మొరబెట్టుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ మరి ఇప్పటికి కూడా ఆ నిందితులను అరెస్టు చేసిన పాపాన తెలంగాణ రాష్ట్రం సమితి నాయకులు ఎవరు కూడా పోలేదు. టీఆర్ఎస్ సంబంధించిన నాయకుల మన్మలు కొడుకులు ఎంఐకి సంబంధించిన మన్మడు వీళ్ళందరిపై ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ దోషులు ఎవరైనా సరే శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు పోరాడుతుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో ముస్లిం సోదరులు మా ఎమ్మెల్యే గారు ఇష్ట బొమ్మ దగ్గరం చేయడం జరిగింది. దానికి ఎటు తీసుకుపోతారు తెలంగాణ గవర్నమెంట్ ఈ సమాజాన్ని? సమాజానికి సేవ చేయాల్సిన పాలకుడే వాళ్ళ తొత్తుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడైతే సంఘటనలు జరిగి ఇప్పటికీ 5 రోజుల నుంచి 6 రోజులు జరుగుతూ ఉన్నది. వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే గారు ఎంఐఎం ఎమ్మెల్యే గారి యొక్క కుమారుడు. అలాంటి వ్యక్తి పెద్ద స్థాయి ఉన్నటువంటి నాయకులపై మీరు చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం. బగ్బోట్ చైర్మన్ కుమారుడు, హోంమంత్రి మన్మడు, ఇలాంటి పెద్ద పెద్ద హస్తం ఉన్నటువంటి నాయకులకు మీరు వతాస్ పలుకుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్లో అమ్నీషియా పబ్లో మరి యువకులంతా కలిసి మైనర్ బాలికలను తీసుకొచ్చి మరి వేడుకలు చేసుకుంటూ మరి మైనర్ బాలికను సామూహికంగా గ్యాంగ్ రేప్ చేయడం చాలా దారుణం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ రోజు గుర్తు తెలియని అనామకులు కాబట్టి వాళ్ళందరినీ కాల్చి చంపేసి పడేసారు పోలీసులు అందరూ. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పచ్చు మనం. కానీ ఈరోజు ప్రజాప్రతినిధుల కొడుకులు మన్మల్లు మరి సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి మన్మడు కూడా మరి ఉన్న ప్రమేయంలో మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రమేయంలో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేస్తున్న పరిస్థితి బాగాలేదు.